మనం ఈరోజు ఫిజిక్స్లో కొన్ని ముఖ్యమైన బిట్స్ తెలుసుకుందాం. ఆవేశాల వల్ల కలిగే శక్తి స్వరూపమే విద్యుత్. ఆవేశంను క్యూ అనే అక్షరంతో సూచిస్తారు. ఆవేశంను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం కూలుంబ్. విద్యుత్ పొటెన్షియల్, ఇది వస్తువు లేదా తీగ ఆవేశ స్థితిని తెలుపుతుంది. ఆవేశ సంఖ్య ఎక్కువగా ఉంటే దాన్ని అధిక పొటెన్షియల్ అని, తక్కువగా ఉంటే అల్ప పొటెన్షియల్ అంటారు. పొటెన్షియల్ తేడా, రెండు బిందువుల వద్ద ఉన్న ఆవేశాల సంఖ్యలోని తేడాను పొటెన్షియల్ తేడా అంటారు. పొటెన్షియల్ తేడాను కొలిచే ప్రమాణము వోల్ట్. పొటెన్షియల్ తేడాను వోల్ట్ మీటర్ అనే పరికరంతో కొలుస్తారు. భూమిని ఎలక్ట్రికల్ సింక్ అంటారు. భూమి పొటెన్షియల్ తేడా శూన్యము. విద్యుత్ ప్రసరించే ధర్మం ఆధారంగా వస్తువులు మూడు రకాలు. అవి ఒకటి వాహకాలు, రెండు బంధకాలు, మూడు అర్ధవాహకాలు. విద్యుత్ను ప్రధానంగా స్థిర విద్యుత్, ప్రవాహ విద్యుత్ అని రెండు రకాలుగా విభజించవచ్చు. స్థిర విద్యుత్, ఒక వస్తువు ఉపరితలంపై ఉన్న స్థిరమైన ఆవేశాల వల్ల కలిగే విద్యుత్ను స్థిర విద్యుత్ అంటారు. ప్రవాహ విద్యుత్, ఒక తీగ ద్వారా ఆవేశాలు ప్రవహించడం వల్ల ఏర్పడే విద్యుత్ను ప్రవాహ విద్యుత్ అంటారు. టెలిగ్రాఫ్లలో మోర్స్ కోడ్ను ఉపయోగిస్తారు. విద్యుత్ హీటర్లలో ఫిలమెంట్గా నిక్రోమ్ తీగను ఉపయోగిస్తారు. శ్రేణి పద్ధతిలో విద్యుత్ ఘటాలను కలిపితే మొత్తం విద్యుత్ చాలక బలం పెరుగుతుంది. విద్యుత్ చాలక బలమును కూడా వోల్ట్లలో కొలుస్తారు. డైనమో అనేది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. విద్యుత్ మోటారు, ఇది విద్యుత్ శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. ఫ్యూజ్ వైర్ను లెడ్ టిన్ల మిశ్రమంతో తయారు చేస్తారు. ఈ మిశ్రమ పదార్థాన్ని టైప్ మెటల్ అంటారు. స్టోరేజ్ బ్యాటరీలలో సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎక్కువగా ఉపయోగిస్తారు. వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీ ఇదే. సల్ఫ్యూరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లంని రసాయనాల రారాజు, కింగ్ ఆఫ్ కెమికల్స్ అంటారు.